తెలుగు బుల్లితెరపై గత రెండు సంవత్సరాల నుంచి అలరిస్తున్న కార్యక్రమం జబర్దస్త్ కామెడీ షో ఇప్పటి వరకు బుల్లితెరపై ఎన్నో కామెడీ షోలు వచ్చాయి కానీ జబర్దస్త్కి వచ్చినంత క్రేజ్ దేనికి రాలేదు అంటే అతిశయోక్తి లేదు ఈ జబర్దస్త్ ఎంతమంది ఔత్సాహిక కళాకారులు ఇప్పుడు సెలబ్రిటీ జీవితాలు గడుపుతున్నారు ఇక జబర్దస్త్ పరిచయం అయిన యాంకర్ అనసూయ రష్మీలు తెలుగు ఇండస్ట్రీ టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయారు అంతేకాదు వెండు తెరపై కూడా తమ జోరు కొనసాగిస్తున్నారు కాకపోతే ఈ మధ్య జబర్దస్త్ బల్గర్ కంటెంట్ వస్తున్నట్లు ప్రచారాలు వస్తున్నాయి కొన్ని స్కిట్స్లో డబల్ మీనింగ్ బూత్ కంటెంట్ మరీ ఎక్కువైనట్లు విమర్శలు వస్తున్నాయి అంతేకాదు కొన్ని స్కిట్స్లో కొన్ని వర్గాల వారిని కించపరిచినట్లు వచ్చాయని ఆ మధ్య వేణువుని చితకబాదారు ఇలా విమర్శలు ప్రశంసలతో మొత్తానికి తెలుగు ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ మారింది జబర్దస్త్ ఇక జబర్దస్త్ అప్పారావు గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు తక్కువ టైంలోనే అంతగా ఫేమస్ అయ్యాడు అప్పారావు అయితే అప్పారావు ప్రారంభంలోనే ఎన్నో బాధలు కష్టాలు ఎదుర్కొన్నట్లు ఒక స్కిట్తో తన సహనటుడు నిజంగా కొట్టడంతో అతడితో గొడవపడి అక్కడే ఏడ్చినట్లు చెబుతున్నారు ఇంతకీ తన సహనటుడు ఎవరా అనుకుంటున్నారా బుల్లితెరపై జబర్దస్త్ ఫేమస్ అయి ఇప్పుడు వెండి తెరపై తన హవా కొనసాగిస్తున్న శకలక శంకర్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఆ మధ్య రైటర్తో కలిసి శకలక శంకర్ ఆ స్కిట్ సిద్ధం చేశాడు ఆ స్కిట్ అడవిలో జంతువుల గురించి అక్కడ శకలక శంకర్ ఒక సింహం నేను ఒక ఏనుగుగా నటించాను అడవిలో ఉన్న జంతువులన్నీ రాజు అవ్వాలని అనుకుంటాయి కానీ జంతువుల మాదిరిగానే శకలక శంకర్ వచ్చి నన్ను కొరడాతో కొట్టాడు అయితే సాధారణంగా ఎదుటివారిని కొట్టాలంటే సున్నితంగా వ్యవహరిస్తారు కానీ శకలక శంకర్ మాత్రం నన్ను నిజంగానే కొట్టాడు ఒక్కసారి ఊరుకున్నా రెండోసారి ఊరుకున్నా మూడోసారి కొట్టినప్పుడు మనిషివా పశువువా అని అరిచేశాను స్టేజ్ దిగి వెళ్ళి ఏడ్ చేయడం మొదలు పెట్టాను అందరూ షాక్ తినేశారు డబ్బుల కోసం వస్తే కొడతారా అని నిలదీశాను అన్నాడు అప్పారు దీంతో జడ్జీలుగా ఉన్న నాగబాబు రోజా నిజంగా షాక్ తిన్నారు అయితే ఇదంతా స్కిట్ను మరింత రక్తి కట్టించడానికి చేసిన ప్లాన్ మాత్రమే అని తర్వాత వారికి చెప్పడం జరిగింది దీంతో కామెడీ అంటే అక్కడ జరుగుతుందంతా నిజమే అని అందరు నమ్మించడంలో సక్సెస్ అయ్యామని గర్వంగా చెప్పాడు అప్పారావు జబర్దస్త్ అప్పారావు ఆ విషయం గురించి ఇప్పటికైనా నిజం చెప్పాడు అని అందరూ అనుకున్నారు